రక్షణ వార్తను విని ప్రభువైన క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి మంచి విశ్వాసిగా ఉండుటయే కాక క్రీస్తు కొరకు ప్రాణమును పెట్టుటకైనను తెగించి తన ప్రాణమును అర్పించిన లారెన్స్ని గూర్చి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సెయింట్గా పిలువబడుచున్న లారెన్స్ క్రీస్తు శకం 225 డిసెంబర్ 31 స్పెయిన్లో వెలెన్సియాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఒరెన్షియస్ మరియు పెటెన్షియా దంపతులు మిక్కిలి భక్తిపరులు. ఆయన విద్యాభ్యాసం అంతా స్పెయిన్లోని సీజర్ అగస్టా అనే నగరంలో సాగింది. నేడు అది సర్కోసా అనే ప్రాంతము. లారెన్స్ ఒకనాడు రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు దైవజనుడైన 2వ సిక్స్టస్ను కలుసుకున్నారు. దైవజనుడు సిక్స్టస్ లారెన్స్కు సువార్తను చెప్పాడు. లారెన్స్ తన హృదయాన్ని ప్రభువుకు అర్పించాడు. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాడు. లారెన్స్ మరియు సిక్స్టస్ మంచి స్నేహితులయ్యారు. కొంతకాలానికి సిక్స్టస్ రోమా పట్టణ సంఘానికి అధ్యక్షుడయ్యారు. తన స్నేహితుడైన లారెన్స్ను సంఘానికి డీకన్గా అంటే సంఘ పెద్దగా ఎన్నుకొని కోశాధికారిగా అంటే ట్రెజరర్గా నియమించి సంఘ బాధ్యతలను అప్పగించారు. లారెన్స్ కూడా చాలా బాగా వ్యవహరించి బొక్కసముపై అధికారిగా ఉండి దేవుని బిడ్డలకు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ బీదలకు రోగులకు దివ్యాంగులకు సేవలను చేస్తుండేవారు. అలాగున ఆ సంఘము ఆశీర్వదించబడి అభివృద్ధి చెందింది. లారెన్స్ ఒక మంచి విశ్వాసి, దైవభక్తి గలవాడు, మంచి నాయకుడు, ఇతరులకు సహాయం చేస్తూ దేవుని ప్రేమను కనుపరిచేవాడు. ఆ సమయంలో రోమన్ చక్రవర్తి వలేరియన్ పరిపాలించేవాడు. అనేకులు క్రైస్తవులుగా మార్పు చెందుటయు సంఘ కార్యక్రమాలను గురించి తెలుసుకొనినప్పుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అక్కడుంటున్న ప్రజలందరూ రోమా దేవతలను పూజించాలని, సంఘ కార్యకలాపాలను ఆపివేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. కానీ దైవజనుడు సిక్స్టస్ అవేమీ పట్టించుకొనక సువార్త సేవలో ముందుకు కొనసాగిపోయాడు. తన ఆజ్ఞను పాటించలేదన్న విషయాన్ని తెలుసుకున్న చక్రవర్తి వలేరియన్ సిక్స్టస్ను బంధించి ప్రభువును విడిచిపెట్టి రోమా దేవతలను పూజించాలని ఎంతో హింస పెట్టి క్రీస్తు ప్రభువును త్యజించమని కోరాడు. కానీ సిక్స్టస్ క్రీస్తు ప్రభువును త్యజించని కారణాన అతన్ని అలాగే సంఘ పెద్దలను నాయకులకు మరణశిక్షను విధించాడు వలేరియన్. దైవజనుడైన సిక్స్టస్ను హింసించి చంపేశారు. లారెన్స్ను కూడా బంధించి సంఘ నిధులను గూర్చి చెప్పమని, అవి ఎక్కడ ఉన్నాయని లారెన్స్ను అడిగినప్పుడు 3 రోజులు గడువును అడిగి నిర్విరామంగా పనిచేసి 3వ రోజున చక్రవర్తి ఎదుట నిలిచి గుడ్డివారిని, వికలాంగులను, దరిద్రులను, పేదవారిని తీసుకొని వచ్చి వీరే సంఘపు నిజమైన స్వాస్థ్యము నిధి అని చెప్పినప్పుడు మహాకోపోద్రేకుడైన వలేరియన్ లారెన్స్ను హింసించి అతడు ఎంతో బాధాకరమైన మరణాన్ని పొందాలని ఆశపడ్డాడు. ఇనుప కడ్డీలతో చేయించిన పెనము అంటే గ్రిడ్ ఐరన్ను బాగా వేడిమి చేయించి దాని క్రింద బగబగా మండే నిప్పులను వేయించి లారెన్స్ దుస్తులను తీసివేసి అతనిని ఆ ఇనుప కడ్డీపై పండబెట్టారు. తన శరీరమంతా కాల్చబడి ఉడికిపోయిన తర్వాత ఎంతో బాధను అనుభవిస్తున్న లారెన్స్ మాత్రం చిరునవ్వుతో, నా వెనుక భాగము బాగా కాలింది, నన్ను మరోవైపునకు త్రిప్పండి అని అన్నారు. 32 యవ్వనస్తుడైన లారెన్స్ ఆగస్టు 10, 1958 హింసింపబడి ప్రభువు కొరకు హతసాక్షి అయినాడు. ఆయన చెరసాలలో బంధింపబడినప్పుడు అక్కడున్న వారికి సువార్తను ప్రకటించారు. ఆయన శ్రమపడుచున్నప్పుడు శ్రమల నిమిత్తము భయపడవద్దని, శోధన సహించువాడు ధన్యుడు, మనము మన విశ్వాసమును బట్టి బహుమానములను పొందుకుందుము, కొంచెము కాలమే శ్రమపడుదుము, యుగ యుగములు ప్రభుతోనుందుము అని
అక్కడున్న విశ్వాసులను బలపరిచి లారెన్స్ ప్రభు నిమిత్తము హతసాక్షి అయినారు. ఎంతో ఘోరమైన శిక్షను పొందాడు. ఎంతో హింసింపబడి కాల్చబడి చంపబడ్డాడు. సెయింట్ లారెన్స్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠములు. రక్షణ వార్తను విని ప్రభువైన క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి మంచి విశ్వాసిగా యుండుటయే కాక మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు నిమిత్తము మన ప్రాణమును అర్పించుటకైనను, సువార్త నిమిత్తము హింసింపబడుటకైనను, శ్రమ పొందుటకైనను సిద్ధపడి ఉండాలి. క్రీస్తు నిమిత్తము హింసింపబడుట గొప్ప భాగ్యముగా ఎంచుకొనాలి. మన ప్రాణమున్నంత వరకు సువార్తను ఇతరులకు పంచిపెట్టాలి. అట్టి రీతిగా సువార్త సేవలో మనందరము పాలిభాగస్తులుగా ఉండి దేవుని సువార్తను ప్రకటించి బ్రతికితే క్రీస్తు కొరకు మరణించినను ఆయనలోనే అంటూ ముందుకు పయనమవుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.